నమస్తే వెల్కమ్ టు ఎల్ఆర్టీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ కార్తీక సోమవారం రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ వేములవాడలో పొందుకున్న కాంగ్రెస్ ప్రచారం కరీంనగర్ ఎస్ఆర్ఆర్ కళాశాల స్ట్రాంగ్ రూమ్ పరిశీలన వేములవాడలో బండి సంజయ్ బైక్ ర్యాలీకి భారీగా కొనరాపేట కార్యకర్తలు కొరిమియాల మండలంలో కాంగ్రెస్ అభ్యర్థి మేడిపల్లి సత్యం ప్రచారం రాష్ట్రంలో బీజేపీ అధికారం ఖాయం రాణి రుద్రమ ముస్తాబాద్ కేటీఆర్ రోడ్ షో విజయవంతం చేయాలి కొరిమియాలలో బీఆర్ఎస్ కు మద్దతుగా ప్రచారం సిరిసిల్ల జిల్లా ఓట్ల లెక్కింపు కేంద్రం స్ట్రాంగ్ రూముల పరిశీలన రానున్న అసెంబ్లీ సాధారణ ఎన్నికల సందర్భంగా ఓట్ల లెక్కింపు కోసం ఏర్పాటు చేసిన కేంద్రంతో పాటు ఓటింగ్ మిషన్లు భద్రపరిచే స్ట్రాంగ్ రూమ్లను జిల్లా ఎన్నికల అధికారి అనురాగ్ జయంతితో కలిసి సాధారణ పరిశీలకులు డాక్టర్ జగదీష్ సోన్కర్ వ్యయ పరిశీలకులు మణిగండ సామి పరిశీలించారు తంగళ్ళపల్లి మండలం బద్దనపల్లి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఏర్పాటు చేసిన లెక్కింపు కేంద్రం స్ట్రాంగ్ రూమ్ ను పరిశీలించిన అనంతరం వారు లేఅవుట్ మ్యాప్ తో పాటు కేంద్రాల వద్ద చేపట్టిన పనులు వసతులు రక్షణ చర్యలు పూర్తి స్థాయిలో పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు వారి వెంట రిటర్నింగ్ అధికారులు ఆనంద్ కుమార్ మధుసూదన్ డిఎస్పీ ఉదయరెడ్డి తదితరులు ఉన్నారు స్థానికుడైన భారత రాష్ట్ర సమితి అభ్యర్థి సుంకెర్ రవిశంకర్ను చెప్పదండి శాసనసభ్యునిగా మరోసారి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుతూ నాగిశేఖర్ ఆధ్వర్యంలో ప్రచారం నిర్వహించారు అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో తాను 22 సంవత్సరాలు కష్టపడి పనిచేసినప్పటికీ సరైన గుర్తింపు లేదని అన్ని వర్గాల అభివృద్ధి ముఖ్య ధ్యేయంగా పనిచేస్తున్న కేసీఆర్ నాయకత్వాన్ని బలపరచాలని కోరారు ఈ కార్యక్రమంలో నేతలు పులి వెంకటేష్ కృష్ణారావు రాజ నరసింహరావు లక్ష్మారెడ్డి నరసింహారెడ్డి మహేష్ పలు గ్రామాల సర్పంచులు కార్యకర్తలు ఉన్నారు చొప్పదన్ నియోజకవర్గం జగిత్యాల జిల్లా కొడిమేల మండల కేంద్రంలో విలేకరుల సమావేశం నిర్వహించిన తర్వాత ఉంది దీనికన్నా ముందు నే కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి ఎందుకు బీఆర్ఎస్ పార్టీ రావడం కూడా చెప్పాల్సిన అవసరం ఉంది మాది రామడుగు మండల కేంద్రం నే ఎన్ఎస్యూ మండల అధ్యక్షునిగా ఎన్ఎస్యూ నియోజకవర్గ అధ్యక్షునిగా ఎన్ఎస్యూ జిల్లా ఉపాధ్యక్షునిగా ఎన్ఎస్యూ జిల్లా అధ్యక్షునిగా ఎన్ఎస్యూ జిల్లా మెంబర్షిప్ డ్రైవ్ చైర్మన్గా అంటికన ముఖ్యంగా రాహుల్ గాంధీ ప్రవేశపెట్టిన ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరుగుతే ఈ నియోజకవర్గ అధ్యక్షునిగా 320 బూతులలో 30 సంవత్సరాల లోపల యువకులు నాకు ఓట్లేసి గెలిపించడం జరిగింది అంతేకాకుండా తదనంతరం పార్లమెంట్ అధ్యక్షునిగా ఏడు నియోజకవర్గంలో ఎన్నికల సిస్టంలో కాంగ్రెస్ పార్టీ ఇంటర్నల్ ఎలక్షన్లను గెలవడం జరిగింది నేను పాలిటెక్ మెకానికల్ బీటెక్ ఎంటెక్ చేసి ఎంటెక్ కూడా ఫస్ట్ బ్యాచ్ కొండగట్ జెఎన్టీలో చేసిన హైదరాబాద్ జెఎన్టీలో పిహెచ్డి మెకానికల్ కాంగ్రెస్ పార్టీలో మండల ఎన్నికలు మొదలుకొని ఇప్పటి వరకు 22 సంవత్సరాలు క్రియాశీలకంగా పార్టీలో టికెట్ ఇచ్చినా ఇవ్వకున్నా పదవచన రాకున్నా ప్రజలలో ఉన్నా అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంత్రి కె తారక రామారావు ఆధ్వర్యంలో మంగళవారం రోజున ముస్తాబాద్ లో నిర్వహించే రోడ్ షో కార్యక్రమానికి పెద్ద ఎత్తున కార్యకర్తలు ప్రజలు తరలివచ్చి విజయవంతం చేయాలని రైతు బంధు మండల అధ్యక్షుడు కల్వకుంట్ల గోపాలరావు పేరు సోమవారం రోజున జరిగిన పార్టీ ఎన్నికల ఇన్ఛార్జీలు కోర్ కమిటీ సభ్యులతో సమావేశం ఏర్పాటు చేసి కేటీఆర్ రోడ్ షో సందర్భంగా భారీగా జన సమీకరణ చేయాలని పూర్తిస్థాయి ఏర్పాట్లు చూసుకోవాలని తెలిపారు మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు ముస్తాబాద్ లో రోడ్ షో జరగనుందని నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా పూర్తి స్థాయిలో అభివృద్ధి పరచడానికి మరోసారి ఆయన్ను గెలిపించాలని కోరారు ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య సహకార బ్యాంకుల చైర్మన్ కొండూరు రవీందరరావు జనగామ శరత్రావు అక్కరాజు శ్రీనివాస్ అంజిరెడ్డి బాబురావు రాజేందర్ రెడ్డి చంద్రశేఖర్ రావు విజయరామారావు కిషన్ రావు నరసింగరావు తదితరులు ఉన్నారు
నష్టం జరుగుతుంది కాబట్టి వాళ్ళందరినీ కూడా ఇక్కడ తోరుకొచ్చిన తర్వాత ఎంబడి ఉండాలి సారు ప్రోగ్రామ్ గంట సేపు ఉంటది కావచ్చు ఆ గంట సేపు దాకా మాత్రం వాళ్ళని ఎటు కదిలేయకుండా ఉండాలి దాని తర్వాత సార్ వెళ్ళిపోగానే మనం ఎక్కడక్కడ డిస్పాచ్ చేయాలి మనం ఖచ్చితంగా ఆటోకు 10 మంది చెప్తారు ఉన్న కాడికి ఆటోలు మొత్తం తీసుకురావాలి ఒకవేళ ఆటోలు ఏం చేయాలి 20 డిసిఎం ఉన్నాయి 20 డిసిఎం కొండాపూర్ లాంటి కొండాపూర్ గాని ఆవునూరు గాని గూడెం గాని ఏనన ఆటోలు తక్కువ ఉన్న కాడ మా తీసుకురావచ్చు లేదు అంటే ఇప్పుడు కొండాపూర్కు ఆటో తక్కువ ఉంటది ఎల్లరెడ్డిపేట నుంచి బండలింగపల్లి నుంచి ఇటు ఎంకటాపూర్ నుంచి ఆవునూరు కంటే ఎంకటాపూర్ నుంచి కూడా ఆటోలు వచ్చే అవకాశం ఉంటది ఇటువంటి మాకు సెల్లపురం దుబ్బాక రాయకపేట నుంచి ఇటు వచ్చే అవకాశం ఉంటది ఎక్కడో అక్కడ ఆటోలు కూడా మాట్లాడుకుంటే మాట్లాడుకోవచ్చు ఒకవేళ ఆటో దొరకకుంటే మాత్రం డిసిఎంలు అయితే రెడీ ఉన్నాయి డిసిఎంలు తీసుకుపోయి కూడా తీసుకురావాలి దగ్గర విలేజ్లు అయితే ఆటోమేటిక్గా 4-5 సార్లు కూడా కొట్టచ్చు హైదరాబాద్ మండల కేంద్రంలో ఉంది రేపు సాయంత్రం 3:30 గౌరవ మంత్రి గారు వస్తున్నారు కాబట్టి మండలంలోని రైతులు మహిళలు యువకులు అందరూ కూడా పెద్ద మొత్తాన దాదాపు మండలంలోని ప్రజలందరూ కూడా రేపు గౌరవ మంత్రి గారి యొక్క సందేశం ఇంతకు రావాలని మేము ప్రజలందరం కూడా కోరుతున్నాం అన్ని గ్రామాల్లో మనకు వ్యవస్థ ఉంది కోర్ కమిటీ ఉంది అలాగనే ఆ గ్రామ శాఖ అధ్యక్షులు ఉంటారు గౌరవ సర్పంచులు ఎంపీటీసీలు ముఖ్యంగా ఇందాక మేము 5-6 గ్రామాలకు వెళ్ళినప్పుడు ఎట్లా మంది వస్తారనేది ఒక ఆలోచన చేసినాం ఇప్పుడు మనకు అన్ని గ్రామాల్లో 100 మందికి మన ఇన్ఛార్జీలు ఉన్నారు ఆ 100 మందిలో ఎంతమంది వస్తారు ఆ 100 మందిలో ఒకరు 50 మంది వస్తారంటారు ఒకరు 70 మంది వస్తారంటారు వాళ్ళు 80 మంది వస్తున్నారు ఇలా 100 మందిలో వాళ్ళ తరఫున ఎంతమంది వస్తారనేది మనం ఇలా సాయంత్రం అన్ని గ్రామాల్లో ఫీడ్బ్యాక్ తీసుకుంటే నీ 100 మందికి ఇలా మధ్యగుంట్ల 1400 మంది ఉన్నారు వాళ్ళ అధికార భారత రాష్ట్ర సమితితో పాటు కాంగ్రెస్ పార్టీలో ఓడిపోతామన్న సర్వేలు తెలిపిన సమాచారంతో భయంతో ఉన్నాయని అధికారం చేపట్టబోయేది రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ మాత్రమేనని సిరిసిల్ల నియోజకవర్గ అభ్యర్థి రాణి రుద్రమరెడ్డి పేర్కొన్నారు ముస్తాబాద్ మండలంలో అవనూరు కొండాపూర్ గూడెం చీకోడు ముర్రాయిపల్లి గ్రామాల్లో ప్రజా ఆశీర్వాద యాత్ర ద్వారా ఇంటింటికి తిరుగుతూ తనను భారీ మెజార్టీతో గెలిపించాలని ఆమె కోరారు 4 పర్యాయాలు గెలిచిన ఎమ్మెల్యే మీ గ్రామాలకు ఎప్పుడైనా వచ్చారా అని ప్రజల్ని ప్రశ్నిస్తూ దళిత బంధు రైతు బంధు ఏది కావాలన్నా కమిషన్లకు అలవాటు పడ్డ గులాబీ పార్టీ ఎందుకు అని ప్రశ్నించారు కేవలం కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుటుంబ ప్రయోజనాలు తప్ప ప్రజల్ని తాగుబోతులను చేస్తూ ప్రతి ఊరిలో బెల్ట్ షాపులు పెట్టి పేద ప్రజల జీవితాలు నాశనం చేస్తున్నారని పేర్కొన్నారు ఆమె వెంట ఎంపీటీసీ లలిత బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి క్రాంతి చిగురు వెంకన్న సరిత శ్రీనివాసరావు అంజగౌడ్ సుధాకర్ రెడ్డి నరేష్ సంతోష్ రెడ్డి మహేందర్ కార్యకర్తలు ఉన్నారు మరి గసంటోడు ఎమ్మెల్యే ఎందుకు మీకు ఇవాళ నువ్వు పోటీ అయిపో బిడ్డా అంటే నేను సిరిసిల్ల 76 ఇది 76 గ్రామం 15 రోజుల సంధి రోజు ప్రతి గ్రామం పోతున్నా ప్రతి వాడ పోతున్నా ప్రతి ఒక్కరిని కలుస్తున్నా మీ అందరినీ కూడా కనబడి ఓటు అడిగి రేపు మీరు ఓటేసి గెలిపించినాక కూడా అంతే బాధ్యతతో ఉండాలని నేను ఊరు ఊరికి వస్తున్నా కదా మరి అలా కేటీఆర్ వచ్చిండు అయినడన్నా మరి అడిగిన నాకేస్తారా ఓటు అడగనోనికేస్తారా దళిత బంధు కోసం కూడా కమిషన్ ఇస్తేనే పేరు రాస్తామనేటువంటి కొట్టేస్తారా బీసీ బంధు ఇచ్చినందుకు కూడా నాకేమిస్తామని చేయజాపటం కొట్టేస్తారా మీ పొలగళ్లకు నౌకర్లు ఏనోని కొట్టేస్తారా ఇయ్యారు ఏయరు కదా మరి ఎవరికేయాలి ఓటు బీజేపీకే కదా జరా గట్టిగా చెప్పాలి ఎవరికేయాలి ఓటు బీజేపీ కదా మీకు ఊళ్ళల్లో సీసీ రోడ్లు ఎవరేసిండ్రు మీకు లైట్లు ఎవరు పెట్టిండ్రు స్ట్రీట్ లైట్లు మీ ఊళ్ళల్లో శ్మశాన వాటికలు ఎవరు కట్టిండ్రు రైతు వేదికలు ఎవరు కట్టిండ్రు గ్రామ పంచాయతీ పైసలు ఎవరు ఇస్తుండ్రు మీ వడ్లు ఎవరు కొంటుండ్రు వడ్లకు మోడీ సార్ రాకముందు ఎంతుండే ధర ఎంతుండే 1200 ఉండే ఇప్పుడు ఎంతున్నది వడ్ల ధర 2200 కదా రేపు మీరందరు ఆశీర్వదించి కమలం పువ్వు గుర్తుకు ఓటేసి నన్ను గెలిపించి మా ప్రభుత్వం వస్తే వడ్ల ధర డిసెంబర్ 3 నుంచి కిండన్ వడ్లకు 3100 భారతీయ జనతా పార్టీ అగ్రనేత బండి సంజయ్ సోమవారం రోజున వెములవాడలో నిర్వహించిన బైక్ ర్యాలీకి కొనరావుపేట మండలం నుంచి భారీగా ద్విచక్ర వాహనాలతో తరలి వెళ్లారు మండలం నుంచి దాదాపు 800 బైకులతో తమ నేత ర్యాలీకి మద్దతుగా తరలి వెళ్లినట్టు తెలిపారు Yeah.
भारतीय जनता पार्टी जातीय प्रधान कार्यदर्शि करीमनगर एंपी बंडी संजय गारु इयाला वेमलवाड बीजेपी अभ्यर्थि चन्नमनेनी विकासन्न गारिकी వినాయక మద్దతు తెలుపుతూ ఇవాళ వేములవాడ పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. అదే రకంగా వికాసానకు మద్దతుగా కొండరావుపేట మండలంలోని యువకులు దాదాపుగా 700 బైకులకు పైగా వికాసానకు మద్దతుగా ఈ ర్యాలీలో రావడం జరుగుతుంది. ఏదైతే ఈ ఎలక్షన్లో ఈ వేములవాడ కాన్స్టిట్యూన్సీలో కాషాయపు జెండా ఎగరబోతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదే రకంగా చెన్నమనేని విద్యాసాగర్ రావు గారు ఈ వేములవాడ కాన్స్టిట్యూన్సీకి అనేక రకాలుగా అభివృద్ధి కార్యక్రమాలు చేసిన సందర్భంలో అతని కుమారుడైనటువంటి చెన్నమనేని వికాస్ అన్న గారు ఈ వేములవాడ గడ్డపైన రేపు కాషాయ జెండా ఎగరబోతున్నామని చెప్పి ఈ కొండరావుపేట మండల బీజేపీ తరఫున తెలియజేస్తున్నాం. ఈరోజు కొండరావుపేట మండల నుంచి డాక్టర్ వికాస్ అన్న గారి గెలుపు కోసం కొండరావుపేట మండలం నుంచి 700 పైచిలకు బైకులతోటి మేము ర్యాలీగా వెళ్తున్నాము. మరి ఈరోజు వేములవాడ నియోజకవర్గంలో బండి సంజయ్ అన్న గారి బైక్ ర్యాలీ ఉన్నందున మేమందరం కూడా మండలం నుంచి పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ చేయడానికి వెళ్తున్నాం. మరి వారి వికాస్ అన్న గారి గెలుపు కొరకు మా కొండరావుపేట మండల బీజేపీ కార్యకర్తలందరం కూడా కష్టపడి మేము గెలిపించుకోవాలన్న ఆకాంక్షతోటి ఈరోజు మేము వేములవాడకు పెద్ద ఎత్తున తరలి వెళ్ళడం జరుగుతుంది. చెప్పదండి నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి మేడిపల్లి సత్యం కొడిమ్యాల మండలంలో పలు గ్రామాల్లో విస్తృతంగా ప్రచార కార్యక్రమాలు చేపట్టారు. మండలంలోని తురుక కాశీనగర్ అపారోపేట ఆరేపల్లి గౌరాపూర్ నరసింహలపల్లి గ్రామాల్లో మేడిపల్లి సత్యం ప్రచారం చేపట్టి అధికారంలోకి వచ్చిన వెంటనే 6 గ్యారంటీ పథకాల్ని అమలు చేస్తామని పేర్కొన్నారు. అంతేకాకుండా పోడూరు కేంద్రంగా కొత్త మండలాన్ని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఆయన వెంట మండల కాంగ్రెస్ అధ్యక్షుడు సిలివేరి నారాయణ గౌడ్ నేతలు మైపాల్ రెడ్డి, మల్లికార్జున్ రెడ్డి, కడారి మల్లేశం, ఐలయ్య, అనిల్ కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలున్నారు. గ్రామ ప్రజల ఆశీర్వాదం, మా అమ్మలు అక్కలు చెల్లెల ఆశీర్వాదం కోసం, మా సోదరుల ఆశీర్వాదం కోసం వచ్చిన మాకు ఘన స్వాగతం పలికిన మీ అందరికీ నేను శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను. ఇంతకుముందే మండల కేంద్రంగా ప్రకటించాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో మీ అందరి ఆశీర్వాదంతో అధికారంలోకి వస్తుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే పూడూరును మండల కేంద్రంగా చేసే బాధ్యత పూడూరు మండల కేంద్రం 100% మండల కేంద్రం అవుతుంది. ఈ పూడూరులో అన్ని సౌకర్యాలు అన్ని వసతులు ఏర్పాటు చేసి భవిష్యత్తులో ఇక్కడ హాస్పిటల్ వస్తుంది, జూనియర్ కాలేజ్ వస్తుంది, మండలానికి కావలసిన అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసి పూడూరును మండల కేంద్రంగా ప్రకటించే బాధ్యత మనది అని చెప్తున్నా. కానీ మీరు ఒకటి చేయాల్సిన అవసరం ఉంది. పూడూరు ఆరేపల్లి గ్రామ ప్రజలంతా ఈసారి 100% పైగా ఓట్లు కాంగ్రెస్ పార్టీకి ఓట్లు అని చెప్తున్నా. ఆరేపల్లి పూడూరు అంతా కలిపి 100% పైగా కాంగ్రెస్ పార్టీకి సార్ ఓట్లేయండి. మండల కేంద్రంతో పాటు ఈ గ్రామంలో ఏ సమస్య ఉన్నా కూడా రానున్న 5 సంవత్సరాలలో ప్రతి సమస్యను పరిష్కరిస్తానని చెప్పి మీ అందరికీ ప్రమాణం చేస్తున్నా, హామీ ఇస్తున్నా. కరీంనగర్ జిల్లా కేంద్రంలో పలు నియోజకవర్గాలకు సంబంధించి ఏర్పాట్లు చేస్తున్న ఓట్ల లెక్కింపు కేంద్రాలతో పాటు స్ట్రాంగ్ రూములను జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ పమేలా సత్పతి పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడ చేపట్టిన రక్షణ ఏర్పాట్లు, సీసీ కెమెరాలు, రక్షణ తదితర అంశాలను అడిగి తెలుసుకున్నారు. కౌంటింగ్ సందర్భంగా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పూర్తిస్థాయి ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.
వెమ్లవాడ పట్టణంలోని పలు వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థి ఆది శ్రీనివాస్ గెలుపు కోసం కార్యకర్తలు నేతలు పెద్ద ఎత్తున ప్రచారాన్ని ముమ్మరం చేశారు. దీనిలో భాగంగా టీములుగా ఏర్పడి కీలక కార్యకర్తలు నేతలు ఇంటింటికి తిరుగుతూ కాంగ్రెస్ గ్యారంటీ పథకాన్ని ఓటర్లకు వివరిస్తూ స్థానికుడైన బీసీ బిడ్డ ఆది శ్రీనివాస్ కు తమ అమూల్యమైన ఓటు వేయాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకై ఇవ్వలేదు. ఈరోజు వేములవాడ పట్టణం 8వ వార్డు 9వ వార్డు 22వ వార్డు 21 వార్డులలో కాంగ్రెస్ పార్టీ గడప గడపకు ఇంటింట తిరుగుతూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆది శ్రీనివాసును గెలిపించాలని చేతి గుర్తుకు ఓటు వేయాలని ప్రజలను కోరడం జరిగింది. పరమశివుడికి అత్యంత ప్రీతిపాత్రమైన పవిత్ర కార్తీక మాసంలో శ్రీరాజరాజేశ్వర స్వామివారిని దర్శించుకుంటే సకల పాపాలు తొలగి అన్ని శుభాలు కలుగుతాయని ఆలయ అర్చకులు తెలిపారు. కార్తీక మాసం సందర్భంగా సోమవారం శ్రీరాజరాజేశ్వర స్వామివారి దర్శనానికి భారీగా భక్తులు తరలివచ్చారు. తొలి కార్తీక సోమవారం ఇష్టదైవాన్ని పూజించుకోవటం ప్రతి ఒక్కరికి శుభకరమని అర్చకులు వివరించారు. అంతేకాకుండా వేకువజాముని ఆలయాలకు తరలివచ్చిన భక్తులు కార్తీక దీపాలు వెలిగించి భక్తి పారవశ్యంలో మునిగిపోయారు. అధిక సంఖ్యలో భక్తులు విచ్చేయడంతో రాజరాజేశ్వర స్వామివారి ఆలయ ప్రాంగణాలన్నీ శివనామ స్మరణతో మార్మ్రోగిపోయాయి. ప్రసిద్ధి గాంచినటువంటి వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి మహాక్షేత్రము అత్యంత ప్రాచీనమైనటువంటి శివక్షేత్రము. కార్తీక మాసము విశేషమైనటువంటి ఒక మాసంగా చెప్పబడుతుంది మాసాలలో. అంచేత ఈ కార్తీక మాసమందు ఈశ్వరార్చన విష్ణు ప్రీతికరమై శివార్చన చేసినటువంటి శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణువే. శివుడికి విష్ణువుకి భేదం లేనటువంటి ఒక మాసం ఏమిటయ్యా అంటే శ్రావణం నుంచి కార్తీక మాసం వరకు కనుక ఈ మాసాలలో జఠరాగ్ని చాలా పలుచగా ఉంటుంది, చలికాలం ఎక్కువ ఉంటుంది. అంచేత ఈ యొక్క మాసమునందు భగవంతుడు ప్రీతి కొరకై జ్ఞానాన్ని పొందడానికి కొరకై ఒక జ్యోతిని వెలిగించినట్టుంటే మనిషిలో ఉన్నటువంటి అజ్ఞానం కొరికి జ్ఞానవంతుడు ఇస్తాడు. ఆ జ్ఞానం దేని కొరకైనా అంటే భగవంతుడి ప్రీతి కొరకై. అంటే ఎల్లకాలం కూడా భగవన్ నామస్మరణ శివోహం శివోహం శివ అహం అనేటువంటి యొక్క భావనతోని భగవంతుని అర్చన చేసినట్టుంటే తన యొక్క పూర్వజన్మలో చేసినటువంటి యొక్క కృత దోషాలన్నీ కూడా తొలగిపోయి భగవంతునికి దగ్గరగా ఉంటాడు. అంతేకాకుండా ఈశ్వరునికి ప్రీతికరమైనటువంటి యొక్క మాసము కార్తీక మాసము, విష్ణు మాసము కూడా అంతే. సోమవారం కూడా అంటే స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకంతోనే ప్రారంభమై స్వామివారి ప్రాతకాల పూజతోనే భక్తుల యొక్క దర్శనాన్ని ప్రారంభించినారు. ఇవి నాటి ఎలాంటి న్యూస్. నమస్తే.